Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. రోజు కోకోనట్ చికెన్ గ్రేవీ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను యాక్చువల్గా ఈ కర్రీ నేను చేయలేదు మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ చేశాడు లాస్ట్ టైం మేము వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తను చేస్తుంటే నేను వీడియో తీశాను చాలామంది అంటూ ఉంటారు జెంట్స్ క కర్రీస్ చేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటాయని నేను కూడా అప్పుడే ఫస్ట్ టైం టేస్ట్ చేశాను చాలా టేస్టీగా ఉంది ఇది వీడియో చూసిన తర్వాత మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేస్తారని అనుకుంటున్నాను ఇప్పుడైతే ముందుగా ఫ్రెష్ చికెన్ ఒక వన్ కేజీ తీసుకోవాలి దాంట్లో కొద్దిగా ఉప్పు మనం మ్యారినేట్ చేసుకోవడానికి ఇవన్నీ వేస్తున్నాం అప్పుడు సో అందుకని మనం వేసే మసాలాలన్నీ కొంచెం కొంచెం వేసుకోవాలి తర్వాత గ్రేవీ చేసేటప్పుడు మిగతా వేసుకోవచ్చు ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకుని పసుపు గరం మసాలా ధనియాల పొడి కారం చికెన్ మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ అర టేబుల్ స్పూన్ నెయ్యి రెండు టేబుల్ స్పూన్ నూనె ఇవన్నీ వేసి ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని మ్యారినేట్ చేసుకోవాలి ఒక గంట తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుని దాంట్లో మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి అలాగే కొంచెం పచ్చిమిర్చి సన్నగా తరిగిన కరివేపాకు కొద్దిగా అలాగే ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ మనం ఆల్రెడీ మ్యారినేట్ ఇప్పుడు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మిగతావన్నీ మళ్ళీ కొంచెం కొంచెం వేసుకోవాలి ఇది పచ్చివాసన పోయేంత వరకు ఒక్క నిమిషం వేయించుకోవాలి వేయిన తర్వాత ఉల్లిపాయలు టమాటాలని ఇలా పేస్ట్ చేసుకుని వేసుకోవాలి మీరు ఈ ఉల్లిపాయలు టమాటాలని కొద్దిగా వేయించైనా సరే పేస్ట్ చేసుకోవచ్చు లేదంటే పచ్చిదైనా సరే డైరెక్ట్గా పేస్ట్ చేసుకుని దీంట్లో వేసుకోవచ్చు ఇది వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకుని బాగా మగ్గించాలి ఇది బాగా మగ్గిన తర్వాత ఒక అరకప్పు కోకోనట్ మిల్క్ వేసుకోవాలి ఇది మనకి రెడీమేడ్గా కూడా దొరుకుతుంది అదైనా వేసుకోవచ్చు లేదంటే పచ్చి కొబ్బరి తీసుకుని దాన్నైనా కొబ్బరి పాలు చేసుకోవచ్చు మనం మ్యారినేట్ చేసుకుని పెట్టుకున్న చికెన్ ముక్కల్ని కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసి ఒకసారి బాగా కలుపుకొని కొద్దిగా చికెన్ మసాలా గ్రేవీకి సరిపడగా మీరు మసాలాలన్నీ టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి కొద్దిగా ఉప్పు కారం గరం మసాలా మంచి ఫ్లేవర్ రావడం కోసం పుదీనా కొత్తిమీర ఒక కప్పు నీళ్ళు పోసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని చికెన్ ముక్కలు బాగా మగ్గేంత వరకు ఉడికించుకోవాలి ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకున్న తర్వాత మన కోకోనట్ చికెన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది ఈ కర్రీని ఎక్కువగా నార్మల్ రైస్లో కాకుండా బిర్యానీ ఫ్రైడ్ రైస్ రోటీ పుల్కా చపాతి వీటిలోకైతే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేసి చెప్పండి మరి నీ ఇంట్రెస్టింగ్ రెసిపీ